వెల్కమ్ టు పందెంకోళ్ళు నేను ఎంఎన్ఆర్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్టుకు స్వాగతం తెలంగాణతో పాటు దేశ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి ఇక్కడ గెలవటం కాంగ్రెస్ పార్టీ టాప్ ప్రయారిటీగా కనిపిస్తోంది ఏకంగా సిడబ్ల్యూసి సమావేశాలు నిర్వహిస్తుండటం అగ్రనాయకత్వం అంతా తరలి రానుండటం ఆసక్తికరంగా మారుతుంది మరోవైపు జమిలి ప్రయత్నాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది దేశం పేరును ఇక భారత్గా తీర్మానం చేసే ఆలోచనలో ఉంది అనే సంకేతాలిచ్చింది విందు కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉంది ఈ క్రమంలోనే దేశం పేరును ఇండియా నుంచి త్వరలోనే భారత్గా మారుస్తారు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి ఈ సంకేతాలపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి మరోవైపు తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి బీజేపీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటోంది అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది ఇక క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి పార్టీలు అభ్యర్థుల పరిస్థితి ఏమిటి తదితర అంశాలపై బిగ్ టీవీ గ్రౌండ్ రియాలిటీ ఎక్స్క్లూజివ్ సర్వే చేసింది ఇవాళ కరీంనగర్ దేవరక్ర నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో చూద్దాం అంతకుముందు కరీంనగర్ విశేషాలను పరిశీలిద్దాం తెలంగాణలో ఐదో అతిపెద్ద నగరం కరీంనగర్ గోదావరి ఉపనది మానేరు ఒడ్డున కొలువై ఉంది ఈ నగరం గ్రానైట్ పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్ స్మార్ట్ సిటీ కింద ఎంపికై శరవేగంగా అభివృద్ధిలో దూసుకెళ్తోంది ఈ నగరం ఇక్కడ ఇటీవల ఓపెన్ చేసిన కేబుల్ బ్రిడ్జ్ ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది అలాగే మానేరు రివర్ ఫ్రంట్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించాలి అనే ప్రణాళికలో భాగంగా టవర్ని కూడా ఏర్పాటు చేశారు ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే తెలంగాణ పాలిటిక్స్ను హీటెక్కించిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇది పేపర్ లీక్ కేసులు సహా సంజయ్ అరెస్టులో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ప్రాంతం అలాగే మంత్రి గంగుల కమలాకర్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తోంది కూడా ఇక్కడి నుంచే ఈ జిల్లాలో మున్నూరు కాపుల ప్రభావం అధికం ఆ సామాజిక వర్గం నుంచి నాయకులు ఇక్కడ చక్రం తిప్పుతూ ఉంటారు గంగుల కమలాకర్కు మరోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయింది ఇక బీజేపీ నుంచి బండి సంజయ్ మరోసారి బరిలోకి దిగినున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అనూహ్యంగా బండి సంజయ్ ఎంపీగా విజయం సాధించారు గతంలో కరీంనగర్ పార్లమెంటు నుంచి కేసీఆర్ కూడా ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు తనదైన శలిలో దూకుడుగా వ్యవహరించిన బండి సంజయ్ రాష్ట్రంలో బీజేపీకి కొంత ఊపు తీసుకొచ్చారు అయితే అనూహ్యంగా ఆయన నుంచి బీజేపీ పగ్గాలు లాగేశారు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు ఈ నేపథ్యంలో కరీంనగర్లో పొలిటికల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది బిగ్ టీవీ సర్వే డీటెయిల్స్ చూసే ముందు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గంగుల కమలాకర్ వర్సెస్ బండి సంజయ్ వర్సెస్ పొన్నం ప్రభాకర్ వీరి ముగ్గురు అప్పుడు పోటీ చేశారు అప్పట్లో బీఆర్ఎస్కు నలభై ఒక్క శాతం బీజేపీకి ముప్పై మూడు శాతం కాంగ్రెస్ పార్టీకి ఇరవై శాతం ఇతరులకు ఆరు శాతం ఓట్లు పోలయ్యాయి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గంగుల కమలాకర్కు నలభై ఒక్క శాతం ఓటు షేరుతో ఎనభై వేల తొమ్మిది వందలకు పైగా ఓట్లు పోలయ్యాయి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్కు ముప్పై మూడు శాతం ఓటు షేరుతో అరవై ఆరు వేలకు పైగా ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్కు ఇరవై శాతం ఓటు షేరుతో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఓట్లు దక్కించుకుని మూడో స్థానానికే పరిమితమయ్యారు గంగుల కమలాకర్ దాదాపు పదిహేను వేల ఓట్ల మెజారిటీతో కరీంనగర్లో విజయం సాధించారు ఇక వచ్చే ఎన్నికల్లో కమలాకర్ మరోసారి బరిలో దిగుతున్నారు ఆయనకు ప్రత్యర్థిగా ఎవరు బరిలో దిగితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి బిగ్ టీవీ సర్వేలో కరీంనగర్ నియోజకవర్గ ఓటర్ల అభిప్రాయం ఏంటో చూద్దాం